గుంటూరు నగరంలో ఆదివారం రాత్రి కలకలం రేపిన మాజీ రౌడీ షీటర్ బసవల వాసు హత్య కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. పాత కక్షలు, ఆర్థిక లావాదేవీలే వాసు హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. నిందితుల వివరాలను గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు మీడియాకు వెల్లడించారు. గుంటూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే అరండలపేట 12వ లైన్లోని ఓ రెస్టారెంట్ ముందు వాసు దారుణ హత్యకు గురయ్యారు. స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు వాసును తమ వాహనంతో ముందు ఢీకొట్టారు. కింద పడిపోవడంతో వాహనం నుంచి దిగిన 5 దుండగులు కత్తులు, వేట కొడవలతో విచక్షణ రహితంగా నరికి చంపారు. 60 సెకండ్లలో 40కి పైగా కత్తి పోట్లు పొడిచారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితులను పట్టుకోవడం విశేషం. పాత గుంటూరు బాలాజీ నగర్ కు చెందిన సింగం శెట్టి సతీష్ కు మృతుడికి ప్రత్యర్థ పోరు నడుస్తుంది. గత 2 నెలల నుంచి ప్రత్యర్థిని అంతం చేసేందుకు సతీష్ చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లోనే భాగంగా పథకం ప్రకారం ఆదివారం రాత్రి వాసును అతి కిరాతకంగా హత్య చేశాడు. గ్యాస్ సిలిండర్ పేలి ఓల్డ్ హఫీస్పేట్లో కలకలం సృష్టించింది. ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో చుట్టుపక్కల జనం ఊపిరి పీల్చుకున్నారు.